కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్ణయించడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకపోవడంతో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించడం లేదని హరీష్రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు సతీమణి శ్రీనితే తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఒక తెలంగాణలోనే పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే హరీష్రావు సతీమణి శ్రీనిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బతుకమ్మ పండుగను అక్కా చెల్లెళ్ళు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటా ఉన్నారు. ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ విదేశాల్లో కూడా ఎంతో ఖ్యాతిని పొందిన పండుగ బతుకమ్మ పండుగ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఆనందోత్సాహాల మధ్య చాలా గొప్పగా ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బతుకమ్మ మీ జీవితంలో కొత్త వెలుతురును ప్రసాదించాలని, మీ అందరికీ ఆనందోత్సాహాలను కలిగించాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఈ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించారు. అంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగైంది. అంతేకాదు ప్రపంచ దేశాల్లో కూడా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కలిగించింది మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఇవాళ అమెరికాలో కూడా బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఈ బతుకమ్మ మరి ఇంకా ఎంతో ఆనందంగా ఉండాలి, మీ అందరికీ మంచి జరగాలి. కేసీఆర్ గారు ఉండగా బతుకమ్మ పండుగకు ప్రతి మహిళ కొత్త చీర కట్టుకోవాలని, గతంలో కొత్త చీరలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇదే విధంగా ఈ బతుకమ్మ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుపుకోవాలి. కానీ ఈసారి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం మరి బతుకమ్మకు చీరలు ఇవ్వలేదు. ఆ రోజు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తామన్నారు, 500 రూపాయలు ఇస్తామన్నారు. నా చీర లేదు, 500 రూపాయలు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు కూడా విడుదల చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. గ్రామాల్లో సర్పంచులు లేక పంచాయతీ సెక్రటరీలకు నిధులు విడుదలగాక బతుకమ్మకు గతంలో జరిగినంత ఘనంగా ఏర్పాట్లు జరపలేకపోయారు. పట్టణాల్లో కూడా చూస్తే మున్సిపాలిటీలకు అటు పట్టణ ప్రగతి నిధులు రాక, కొన్ని మున్సిపాలిటీలకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక అటు మున్సిపాలిటీల్లో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇలా ఆలోచించాలి. తెలంగాణకు మన బతుకమ్మ పండుగ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ కులాలు మతాలకు అతీతంగా ఇలా అన్ని కులాల వాళ్ళు కూడా సామూహికంగా ఒక్కటే ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అందుకే మనకు భారతీయ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటారు. ఇవాళ మనము వివిధ సమూహాలుగా జీవిస్తూ ఉంటాం. బతుకమ్మ లాంటి పండుగ వస్తే ఆ ఊరు చెరువు కట్ట మీదికి అందరూ అన్ని కులాల వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వంలాగా ఒక్కతాటి మీదకి వచ్చి ఆనందోత్సాహాల మధ్య బ్రహ్మాండమైనటువంటి పాటలతోని అక్కా చెల్లెలు ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకునే పండుగ. ఈ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మా మహిళామణులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడపడుచులందరికీ మన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. సింగిల్ పువ్వు బతుకమ్మతో స్టార్ట్ అయ్యే బతుకమ్మ సద్దుల బతుకమ్మతో అయిపోతుంది. సో ఈ తెలంగాణలో ఆడే ఒక మంచి ప్రత్యేకమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ. ఏ రాష్ట్రం ఏ దేశంలో ఉండదు. ఒక పువ్వులను పూజిస్తూ మనం ఆడుకుని 9 రోజులు సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మ ఇది. ఒక మన ఒక జీవితాన్ని చూపించుతుంటుంది. ఎలా మనము పేర్చుకుంటాము ఎలా అనేది మన బతుకమ్మ మనకు నేర్పే లెసన్ ఇది. ఇంత అరుదైన పండుగ ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదు. పువ్వులను పూజించుకుంటా చేసేది, అన్నీ పూజిస్తాం కానీ పువ్వులను పూజించేది ఇది ఓన్లీ మన తెలంగాణ స్పెషల్. ఇది దేవుణ్ణి, దేవతను, అమ్మవారిని మనం 9 రోజులు పూజిస్తూ చేస్తున్నది ఈ 9 రోజుల బతుకమ్మ. ఇవాళ ఆఖరి రోజు, తర్వాత మనకు దసరా, రావణకాష్ఠతో దసరా ముగిస్తాము పాలపిట్టను చూసి. ఇది మన తెలంగాణ సాంప్రదాయం.
బతుకమ్మ అనేది మన స్టేట్ ఫెస్టివల్ కూడా కాబట్టి మనం దీన్ని చాలా సెలబ్రేట్ చేసుకొని ప్రతి ఒక్క ఆడపడుచు బాగా ఆనందంగా ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది బతుకమ్మ సో మన తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తుంటూ